మైరా మీడియా హెల్త్ కి స్వాగతం. ఈరోజు మన హెల్త్ ప్రోగ్రామ్ లో ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఏంటి అని మనకి తెలియచేయడానికి ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి గారు. వాళ్ళని అడిగేద్దామా సార్. వెల్కమ్ టు మైరా మీడియా హెల్త్. ఆర్థరైటిస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఈ చాలా ఎక్కువగా, అంటే 100 మందిలో 90 మందికి ఉన్నట్టుంది ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం అనేది. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? అంటే మీకు ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అంటాం మనం. సో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఈ మధ్య అది కామనిస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అక్కడ ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ప్రతి ఒక్కరు సఫర్ అవుతూనే ఉంటారు మీకు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఆర్థరైటిస్ సమస్య అనుకున్నప్పుడు మీకు దాంట్లో స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి మీకు. ఎందుకంటే మీకు ఆర్థరైటిస్ అంటే మీకు చాలా రకాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు అది డీజెనరేటివ్ ఆర్థరైటిస్ కావచ్చు, రూమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కావచ్చు, సొరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు మీకు. బట్ ఇక్కడ ఏంటి, వైరల్ ఆర్థరైటిస్ కావచ్చు మీకు. బట్ ఇక్కడ ఏంటంటే మేజర్గా ప్రైమరీగా మనం చూసుకున్నప్పుడు టాప్ 2లో తీసుకున్న కేసులు అనుకున్నప్పుడు డీజెనరేటివ్ ఆర్థరైటిస్ మెయిన్ ఇంపార్టెంట్. డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అనేది మీకు ఎముకలు అరగడం వల్ల వచ్చే ప్రాబ్లం. మనం ఇంతకుముందు అన్నాం ఎముకలు అరగకపోయినా నొప్పులు వస్తున్నప్పుడు ఎముకలు అరిగిన తర్వాత వచ్చే నొప్పులు ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే మీకు ఎముకలు అరగడం వల్ల వచ్చే నొప్పులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ డీజెనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అయిపోయి, అంటే ఇర్రివర్సిబుల్ చేంజెస్ అవి. ఇర్రివర్సిబుల్ అంటే మనకు వెనక్కి పోయే సమస్య కాదు, అంటే రివర్సిబుల్ సమస్య అంటే మనం ముందుకు తీసుకురావచ్చు మళ్ళీ. బట్ ఇర్రివర్సిబుల్ అంటే మనకు వెనక్కి పోదు. ఇంకా ఒకసారి అరిగిందంటే అరగడం అంతే, ఆ స్టేటస్కు అక్కడ మెయింటైన్ చేయాల్సిందే, దాన్ని మనం చేయడానికి ఏముండదు మీకు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ డీజెనరేటివ్ ఆర్థరైటిస్ సమస్య పేషెంట్స్ ఒక ఏజ్కి సంబంధం లేకుండా ఈ మధ్య కనిపిస్తున్నారు. అంటే మనకు అది 50 ఇయర్స్ తర్వాతే కనిపించాలని రూల్ ఏం లేదు కాబట్టి 40స్లో కూడా ఉన్నారు, 30స్లో కూడా ఉన్నారు మీకు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ వేరియేషన్స్. అంటే వాళ్ళు చేసే లైఫ్ స్టైల్ బట్టి మీకు ఇక్కడ చేంజెస్ వస్తుంటాయి మీకు. బట్ ఇక్కడ ఏంటి, డీజెనరేటివ్ ఆర్థరైటిస్ చాలామంది పేషెంట్ అడుగుతుంటారు మాకు ఎలా వచ్చింది, ఎలా గుర్తుపట్టాలి దాన్ని. మీకు ఏంటంటే డీజెనరేటివ్ ఆర్థరైటిస్ గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ లెవెల్లోనే మనం గుర్తుపడితే కదా అది నీ రీప్లేస్మెంట్ వెళ్ళకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఆ స్టేజ్ రాకుండా. బట్ ఇక్కడ ఏంటంటే ఏ పేషెంట్కైనా డీజెనరేటివ్ ఆర్థరైటిస్ వచ్చింది అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేషెంట్ కనిపించే సింప్టమ్ స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్. అంటే జాయింట్ స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే ఇక్కడ మోకాళ్ళు పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ పట్టుకోవడం కూడా ఎలా ఉంటుందంటే పేషెంట్ పైకి ఉదయం లేచినప్పుడు ఫస్ట్ అడుగు వేస్తున్నప్పుడు కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఆ మూమెంటు ఆగిపోతుందేమన్నట్టుగా ఉంటుంది మీకు. అలాంటి స్టెప్స్ ఒక 10-20 వేసిన తర్వాత లూబ్రికేషన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొంచెం మూమెంట్ ఫ్రీ అవుతుంది. అంటే మీకు కామనిస్ట్ సింప్టమ్ ప్రైమరీ సింప్టమ్ ఇది. ఏ పేషెంట్ అయినా ఫస్ట్ మూమెంట్ స్టిఫ్నెస్ ఉంది, తర్వాత 10 స్టెప్స్ 20 స్టెప్స్ వేసినా నేను మూమెంట్ ఫ్రీ అవుతున్నాను అని చెప్పాడు అంటే మాత్రం అది డీజెనరేటివ్ ఆర్థరైటిస్ మెయిన్. ప్లస్ చాలామందిలో పెయిన్ టెండర్నెస్ ఎక్కువగానే ఉంటుంది, ఆ టెండర్నెస్ వల్ల మీకు పెయిన్ భరించలేకుండా పోతారు, చాలా ఇంపార్టెంట్ అది కూడా. నెంబర్ 3, ఆ పేషెంట్ నడుస్తున్నప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తుంది, క్రాక్లింగ్ సౌండ్ అంటారు దాన్ని. అంటే పేషెంట్ జాయింట్స్ మధ్యలో ఆ లూబ్రికేషన్ లేకపోవడం వల్ల ఒక సైనోలో ఫ్లూయిడ్ అనేది మన మధ్యలో అది పనిచేస్తుంటుంది. ఆ ఫ్లూయిడ్ వల్ల ఏంటి, మనకు మూమెంట్ ఫ్రీ చేస్తూ ఉంటుంది జాయింట్ ఆ కదిలికలో మీకు. అలాంటి ఫ్లూయిడ్ డ్రై అయిపోవడం వల్ల ఆ కాటిలేజ్ మధ్యలో ఆటోమేటిక్గా మీకు ఆ డ్రైనెస్ డెవలప్ అవుతుంది. ఈ డ్రైనెస్ డెవలప్ అయినప్పుడు అతను నడుస్తున్నప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తుంది. ఇలాంటి సౌండ్ వస్తున్నప్పుడు పేషెంట్ తప్పనిసరిగా అది డీజెనరేటివ్ ఆర్థరైటిస్ని గుర్తుపట్టాలి, తప్పదు అది మీకు. ఇలాంటి సమస్యల్లో మనము ప్రికాషన్స్ అక్కడ తీసుకోవాలి. అంటే మీకు సిగ్నల్ ఇచ్చారు, ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు మీకు దానిపైన ఫోకస్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ డీజెనరేట్ అయిపోయినప్పుడు సిగ్నల్స్ ఎలాగో వచ్చేస్తాయి, కానీ ఆ డీజెనరేట్ అనేది వయసుతో సంబంధం లేకుండా, ఇంతకుముందు వయసు పెరుగుతుంటే యూజెస్ ఎక్కువగా ఉండి సంథింగ్ అలాంటివి జరగవచ్చు, కానీ ఇప్పుడు చిన్న వయసులో కూడా చూస్తున్నాము. అసలు ఎందుకు జరుగుతుంది అలా డీజెనరేట్? అంటే మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా చూసుకుంటే చిన్న ఏజ్ గ్రాప్లో వచ్చేటివన్నీ కూడా మీకు అరగడం వల్ల కాకుండా లైఫ్ స్టైల్ పైన వస్తున్నాయి. అంటే ఆ పిల్లాడి స్ట్రెయిన్ కావచ్చు, తను ప్రొలాంగ్డ్ స్టాండింగ్ కావచ్చు, లేదా డ్రైవింగ్ రెగ్యులర్గా డైలీ 20-10-20 కిలోమీటర్స్ వెళ్ళడం వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బేసిక్ కాజెస్ దొరుకుతాయి. అదే ఇక్కడ డీజెనరేషన్కి వచ్చేసరికి మీకు ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు మెయిన్, ఒబిసిటీ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల డీజెనరేషన్ కావచ్చు, లేదంటే హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు, కాల్షియం లెవెల్స్ డిస్టర్బెన్స్ వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా మీకు దీనిపై డిపెండ్ అవుతాయి. చాలామంది పోస్ట్ ప్రెగ్నెన్సీలో పెయిన్స్ వస్తాయి, చాలామంది ప్రీ మెనోపాజ్ స్టార్ట్ అవుతుంటాయి, ఆఫ్టర్ మెనోపాజ్ స్టార్ట్ అవుతాయి, వెయిట్ వల్ల స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా మీకు ఏంటి, మన లైఫ్ స్టైల్ కంటే కూడా అది మన బాడీకి లింక్ అవుతున్నాయి. అంటే అది మెడిసినల్గా మీకు ఆర్గానిక్ చేంజెస్ జరుగుతున్నాయి మీకు. అవి ఏవైనా కావచ్చు, మీకు హార్మోనల్ చేంజెస్ కావచ్చు, బోనీ చేంజెస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఆ పేషెంట్కి అంటే అతని ఏజ్ ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంటి, అది ఎందుకు వచ్చింది ఎవాల్యుయేట్ చేయాలి. అలా ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనకి బేసిక్గా రీజన్ తెలిసిపోతుంది, ఆ రీజన్కి మనకు అతనికి సొల్యూషన్ ఇవ్వచ్చు మనం. సపోజ్ హార్మోనల్ వేరియేషన్ జరుగుతుంది అన్నప్పుడు మీకు హార్మోన్స్ దేనివల్ల అవుతున్నాయి,
అంటే ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతుంది లేడీస్లో, దానివల్ల ఏమైనా అవుతుందా? అది ఒకటి. దాన్ని మనం రీప్లేస్ చేయడం. నెంబర్ టూ, ఒబేసిటీ ఉంది, వెయిట్ తగ్గించడం. నెంబర్ త్రీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా జరిగాయి లోపల, ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడం. లేదు లైఫ్ స్టైల్ అది ప్రొలాంగ్ స్టాండింగ్ ఉంది, సిట్టింగ్ ఉంది, అంటే ఆల్టర్నేటివ్ స్టెప్స్ చెప్పడం. ఇవన్నీ కూడా మనం ఆ పేషెంట్కి ఎడ్యుకేట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకు ఆ సొల్యూషన్ దగ్గర తెలిసిపోతుంది. వన్స్ డీజెనరేట్ అయిపోగానే డాక్టర్స్ దగ్గర ఇప్పుడు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళకి వచ్చే సొల్యూషన్ ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాము మనం. అంటే ఇప్పుడు హోమియోపతి అందరూ దానికోసం ఇప్పుడు అమ్మ నీ రీప్లేస్మెంట్ అని చెప్పి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం మానేసి అలానే సఫర్ అవుతున్నారు. సో ఆ సఫరింగ్ని మనం అవాయిడ్ చేయాలి. నీ రీప్లేస్మెంట్ని కూడా మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, లేదు వాళ్ళు ట్రీట్మెంట్ సరిగా తీసుకుంటే అసలు మొత్తం అవాయిడ్ చేసేయచ్చు. అలాంటప్పుడు హోమియోపతి ఎలాంటి ట్రీట్మెంట్? అంటే మీకు హోమియోపతి విషయానికి వస్తే సర్జరీ అనేది మీకు ఏంటండి, ఆ అబ్స్ట్రక్షన్ పక్కకు తీసేయడం. పెద్దదానికి సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది కూడా మీకు ఏం లేదు, చాయిస్ కాదు. అంటే మీకు ఒక సిస్టంలో సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే వాళ్ళు ఆల్టర్నేటివ్ స్టెప్ అదే అనమాట. అంటే మెడిసిన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో అది సర్జరీ అప్పుడు ఎంటర్ అవుతుంది. అది కామన్ జరిగేది ఎక్కడైనా కూడా. ఇక్కడ హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు మెజారిటీ కేసుల్లో మనకు సర్జికల్ ఇంటర్వెన్షన్ అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది మీకు. అంటే మీకు ఆ డాక్టర్కి దానిపై ఆ కమాండబుల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ పెథలాజికల్ మేనిఫెస్టర్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, అంటే మీకు ఎంతవరకు లోపల డీజనరేషన్ జరిగింది, అంటే హోమియోపతికి మేనేజ్మెంట్ ఏం చేయగలుగుతుంది అనేది మనం కానీ ఆ డాక్టర్ ఎవాల్యుయేట్ చేయగలిగితే మాత్రం సర్జరీ తప్పించే ఛాన్స్ ఉంటుంది మీకు. ఎందుకంటే మీకు నీ రీప్లేస్మెంట్ అందరికీ అవసరం లేదు. అది కొన్ని కేసులు ఇన్ఎవిటబుల్, అది ఎవరు తప్పనిసరిగా మనకి ఆ డాక్టర్ డిసైడ్ చేయగలుగుతారు ఎప్పుడు అవసరమో ఎప్పుడు కాదనేది. బట్ ఇక్కడ నేను చెప్పే వ్యక్తిగతంగా నేను చెప్పిన అడ్వైజ్ కూడా చెప్పాలంటే మీకు చాలా కేసులు మనము సర్జరీకి వెళ్లకుండా ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మీకు పేషెంట్ కండిషన్ చూసుకున్న తర్వాత. అంటే మీకు ఆ డాక్టర్ డిసైడ్ చేయగలగాలి, అంటే సర్జరీకి వెళ్ళాలా వద్దనేది మీకు డాక్టర్ డిసైడ్ చేయగలుగుతాడు. మీకు ఇక్కడ ఏంటంటే హోమియోపతికి పెయిన్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు నేను చూసిన కేసులో కూడా ఆల్మోస్ట్ అసలు లేవలేని స్టేజ్ వాళ్ళు కూడా పెయిన్ మేనేజ్మెంట్తో చాలా హ్యాపీగా ఉంది. అంటే పూనా అది ఏ 1 మంత్ 2 మంత్స్ కాదు, ఈ 10-15 ఇయర్స్ నేను చూసిన కేసుల్లో కూడా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు, మరి ప్రశాంతంగానే ఉన్నారంటే అర్థం ఏంటంటే మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ బాగుంది హోమియోపతికి మేనేజ్మెంట్. ఆ హోమియోపతిక్ మేనేజ్మెంట్లో మీకు సరైన పెయిన్ మేనేజ్మెంట్ దగ్గర ట్రీట్మెంట్ ఇస్తే కనుక పెయిన్ సబ్సైడ్ అయిపోయి పేషెంట్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సరైన డాక్టరు, సరైన వైద్యము, సరైన డయాగ్నోసిస్ ఉంటే కనుక సమస్యకు పరిష్కారం ఈజీగా దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్కి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో. అంటే సర్జరీ ఒక్కటే అన్నిటికీ పరిష్కారం కాదని డాక్టర్ గారు చెప్తున్నారు. మీకు కూడా ఒక ఐడియా ఇవ్వాలనే మా ప్రయత్నం. చూడండి, మీరందరూ బాధపడే వాళ్ళందరూ ఒక్కసారి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుని మీ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందుతారని ఆశిస్తున్నాం. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి.